అందరికీ నమస్కారం. మొత్తం ఫలక్నమ్మ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఈ సినిమా ఈ ఈవెంట్కి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, స్టేజ్ మీద వినపడుతుందిగా, ఓకే. ఒకటి, ఫస్ట్ నేను థియేటర్కెళ్ళి ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది, ట్రైలర్ ఇంత బాగా కట్ చేశారు అంతా చాలా పాజిటివ్గా అనిపించింది, అదొకటి. రెండోది, నేను ఈ పదేళ్ల తర్వాత యాక్టింగ్ తర్వాత కొత్త ఐడియాల్ని, కొత్త కథల్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త సినిమాలు ఏదో చేయాలని వాల్ పోస్టర్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించాను. దాంట్లో నెక్స్ట్ ప్రొడక్షన్లో విశ్వక్ చేయబోతున్నాడు. అండ్ మూడోది అసలైంది, నిన్నే ఫలక్నుమా దాస్ సినిమా నాకు చూపించాడు. నేను సినిమా చూసి మాట్లాడుతున్నా. ఐ థింక్ ఇప్పుడు దాకా జరిగిన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చీఫ్ గెస్ట్ సినిమా చూసి వచ్చి ఉన్నాడు. నేను చూసి వచ్చి మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్, అయ్యో సత్యం థియేటర్ పడగొట్టకుండా ఉండాల్సిందే అనిపించింది. ఈ సినిమాని అమీర్పేట్లో సత్యం థియేటర్లో చూస్తుంటే మంచి మజా వచ్చి ఉండేది. పర్లేదు, శ్రీరాములని పక్కన ఇంకో థియేటర్ ఉంది, అందులో చూద్దరు కానీ. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు ఇది ఏంటి సినిమా, ఇదేంటి ఇలా ఉంది అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఒక 10 నిమిషాలు. తర్వాత మీరు మూడ్లోకి వెళ్తారు. ఆ మూడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు సింగిల్ స్క్రీనా, క్యూబా, మల్టీప్లెక్సా ఫరక్పడదు, అంతా సింగిల్ స్క్రీన్ లాగే అనిపిస్తుంది ఎక్కడ సినిమా చూసినా సరే. అంతగా ఎంజాయ్ చేసాం ఒక ప్రివ్యూ థియేటర్లో మేమందరం. సో ఫలక్నుమా దాస్ రేపు మనందరికీ అమీర్పేట్, సనత్ నగర్, బల్కంపేట్, సాటర్డే నైట్, సోనీ దాబా మెమరీస్ అన్నీ గుర్తు చేస్తుంది. ఆ రోజులన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొస్తాయి. అండ్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయిపోతారు, పర్టికులర్గా అమీర్పేట్ కుర్రాళ్ళకి నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ నేను చాలా పెద్ద ఫ్యాన్. చాలా చిన్న చిన్న రోల్ దగ్గర నుంచి ఎంత బాగా చేశారంటే పిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ద గర్ల్స్ ఆల్సో లుకింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్క 4 5 గురిని మాత్రం నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి, అందరూ బాగా చేశారు. విశ్వక్ మెయిన్ ఆబ్వియస్లీ చాలా చాలా బాగా చేశాడు. అండ్ రెండోది ఆ గెడ్డం ఆడాడే గెడ్డం, ఈ అబ్బాయి వెరీ వెరీ ప్రామిసింగ్ టాలెంట్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ 2-3 వేరియేషన్స్ ఉన్నాయి అతని క్యారెక్టర్లో, తను చాలా బాగా చేశాడు. అండ్ మూడోది, నీతో పాటు వచ్చాడు కదా ఆఫీస్కి, ఇతను ఇతను